సంక్రాంతి సంబరాల్ని మీతో పాటు బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాను తనుకు. కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పండగ చేసుకో. హాయ్, మొత్తం సంక్రాంతి అంతా ఇక్కడే కనబడుతోంది. ఈ బొకే ఏమిటి, స్వీట్లు ఏమిటి, హడావిడి ఏమిటి? హరితేజకు తొడుకు వెల్కమ్, ఆనందాల హరివిల్ల హరితేజకు వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మీ పేరు. యశస్విని. చెప్పు యశస్విని, ఏమిటి హడావిడి అంతా? మీకోసం ఏదంతా మేమే తయారు చేసి తీసుకొచ్చాం. పిండి వంటలా? పండుగలు అంటే మనకు ముందు గుర్తొచ్చేదే పిండి వంటలు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో హలో, ఏమిటి అక్కడ, ఏముంది లోపల? ఓపెన్ చేసి చూడండి. మీరు నాకు ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరేమిటి చేతిలో ఏమి తీసుకురాకుండా వచ్చారు? స్పెషల్ చూపిస్తాం మీకోసం. చెప్పండి. మీరు ఐస్ క్లోజ్ చేసుకుని ఒక్కసారి బ్యాక్ సైడ్ తిరగాలి. ఓకే, మా వారిని ఏమైనా తీసుకొచ్చారేంటి? వెరీ నైస్, థ్యాంక్ యూ. రోజు ఇంట్లో ఏం జరుగుతుందో హరితేజ గారికి దీపు గారికి మధ్యన మేము ఒక్కటి చూపిస్తాం. ఇప్పుడు చూపించండి, మీరేదో మా ఇంట్లోనే ఉన్నట్టు. తణుకులో మీరు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంక కొంచెం కూడా లేట్ చేయకుండా మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ వన్. లెవెల్ వన్ ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్. హాయ్, హాయ్, చెప్పండి మీ పేరు. శిరీష. శిరీష గారు, మీకు రెండు వైపు డింపుల్స్ కనిపిస్తున్నాయి. ఓకే శిరీష గారు, మీ డింపుల్స్ మీకు చాలా అందంగా ఉన్నాయి. అది నా కాంప్లిమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? అమృత. అమృత, ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు. నైస్. హాయ్ భవాని గారు. హాయ్. నిజంగానే భవానీ మాతలా ఉన్నారండి మీరు.
చెప్పండి భవాని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. హాయ్. హాయ్. మీ పేరమ్మా? బిందుప్రియ. బిందుప్రియ ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మరి నలుగురితో మాట్లాడేసాం కాబట్టి వీళ్ళతో గేమ్ ఆడించేద్దాం. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. గేమ్ ఏంటంటే మీకేం వినబడదు, కాసేపట్లో మ్యూజిక్ ప్లే చేస్తారు, చాలా హెవీగా ప్లే చేస్తారు. గెట్ రెడీ. ఓకే, నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరేం చేయాలంటే కాన్సన్ట్రేషన్ డింపుల్ మీద పెట్టకుండా ఆ వర్డ్స్ ని గట్టిగా అరుస్తూ ఆవిడకి చెప్పాలి. మీకేం వినబడదు కాబట్టి ఆ లిప్ మూమెంట్స్ తో గెస్ చేయాలి వర్డ్స్ ని. మీ టూ టీమ్స్ లో ఎవరైతే ఇచ్చిన టైంలో ఎక్కువ వర్డ్స్ గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు, డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, ముందుగా మీరు టీమ్ ఏ, వీళ్ళు టీమ్ బి అనుకుంటే టీమ్ ఏ ఆడేస్తారు. ఇప్పుడు ఇక్కడ పాటలు ప్లే చేయండి. సరే, మరి మొదలు పెట్టేద్దాం. మీ మొదటి పదం లడ్డు కావాలా నాయనా? లడ్డు కావాలా నాయనా? చిలకడ దుంప మొహం దానా? చిలకడ దుంప మొహం దానా? చిలకడ దుంప మొహం దానా? మోం తారా మొహం దానా? మోప్ తారా మొహం దానా? మోం తారా మొహం మొహం దానా? స్వచ్ఛమైన స్వచ్ఛమైన పేడ కళ్ళాపులు మేగడమ్మును. పేడ కళ్ళాపులు పేడ కళ్ళాపులు పేడ కళ్ళాపు. మొత్తం చెప్పమ్మా ఒకసారి. స్వచ్ఛమైన పేడ కళ్ళాపులు. రైట్ ఆన్సర్. భగవాన్ అచ్చా కరేతో, భగవాన్ అచ్చా కరేతో, ఇదే లాస్ట్. భగవాన్ అచ్చా కరేతో, భగవాన్ అచ్చా కరేతో, అల్లా భగవాన్ అచ్చా కరేతో, సాధు భిక్షా కరేగా. ఓకే, అయిపోయింది టైమ్. ఓవరాల్ గా మిమ్మల్ని అడిగినవి నాలుగు, రైట్ గా గెస్ చేసింది మూడు, స్కోర్ యువర్ స్కోర్ ఇస్ 3. టీమ్ బి మీ టార్గెట్ 4, మీరు 4 కరెక్ట్ గా గెస్ చేయాలి. భవాని గారికి మోగించండి విజయ భేరి. మీ మొదటి పదం తారకాసురుడు. తారకాసురుడు తారకాసురుడు. అభ్యంగన స్నానాలు. అభ్యంగన స్నానాలు. అరుగు మీద అమ్మలక్కలు. అరుగు మీద అమ్మలక్కలు. మేక తోకకు మేక, దాని తోకకు మేక. మేక తోకకి మేక, దాని తోకకి మేక. మేక తోకకు మేక, దాని తోకకు మేక. సరే, టైం అప్. అంటే మీకు ఇంకా టైం ఉంది, కానీ మీ టార్గెట్ మీరు రీచ్ అయిపోయిన తర్వాత కష్టపెట్టడం ఎందుకని. అసలు మేక తోకకు మేక, దాని తోకకు మేక ఎలా చెప్పారండి మీరు? మేక తోక అంటే ఇంకా ఆటోమేటిక్ అదే, ఇంత పొడుగు చెప్తుంటే అదే అవుతుంది ఇంకా. మీరు చీకట్లో బాణం వేశారు, అది తగిలింది అంతే పెద్ద దానికి. మీరు మీరు చాలా విజ్ఞాని అని చెప్పకండి. ఒకసారి మా ఫ్రెండ్స్ ని అడగండి, నేను ఎంత విజ్ఞాని, ప్రతి గేమ్ లో నేనే విన్ ఉంటాను. ఎంత ఇచ్చారు పేమెంట్? భవానీ గారికి మార్కెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది, అందుకే మీరు గెలిచేసి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. మరి సంక్రాంతి సందర్భంగా డబ్బులు చేతికిస్తే బాగోదు, ఇలా అందంగా తయారై వచ్చినప్పుడు మీకు తాంబూలంలో ఇస్తే బాగుంటుంది కాబట్టి ఈ రౌండ్ మీరు గెలిచి గెలుచుకున్నారు 4,500 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 చెమ్మ చెక్కలు ఆడాలి. నుంచున్న చోటే మీ పార్ట్నర్స్ తో ఆడుకోవచ్చు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళల్లో నుంచి 4 సెలెక్ట్ చేస్తా.
ఓకే రెడీ స్టార్ట్ చన్న చక్క చారడేసి మొక్క ఎర్రపట కుర్రపుగ్గ ముద్దు పేరు సింగ లేత పెదవులి పగడ పాంతులు బొట్టు ఎరుపులి పొత్తు పొడుకులు హలో హలో మీ పేరు దేవి దేవి గారు ఏం చేస్తుంటారేంటి బ్యూటిషియన్ మీ పేరు ధనలక్ష్మి ఏం చేస్తున్నావు ధనలక్ష్మి డిగ్రీ కంప్లీటెడ్ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నా ప్రెసెంట్ ధనలక్ష్మి బ్యాంక్ లో పనిచేస్తే డబ్బులే డబ్బులు మీ పేరండి ధనలక్ష్మి ఎంతమంది ధనలక్ష్మిలు ఉన్నారు తనకులా చెప్పండి ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఓకే హాయ్ సత్య సత్య మీరు ఎప్పుడు జీవితంలో సత్యాలే చెప్తూ ఉంటారా ఇప్పుడు మనం కొత్తగా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కొత్త సంవత్సరంలో ఉన్నాం కాబట్టి కొత్త గేమ్ కూడా మీకోసం మేము ప్లాన్ చేయడం జరిగింది ఆ గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం చూసారుగా ఒక్క డైస్ పోయి రెండు డైస్ అయ్యాయి ఒక దాంట్లో ఏమో అమౌంట్ ఒక దాంట్లో ఏమో అది గెలుచుకున్నాక మీరు చేయవలసిన టాస్క్ రెండు ఉన్నాయి మీరేం చేయాలంటే ఈ రెండింటిని ఇలా కలిపి ఇలా తిప్పి అలా వేస్తారు ఓకే 700 పడింది ఉలిక్కి పడేలా డాన్స్ చెయ్యాలని వచ్చింది మరి ఉలిక్కి పడేలా డాన్స్ చేయడం అంటే ఏంటో నాకు తెలీదు మీరే క్రియేటివ్ గా చేయాలి అలా డైస్ లో చాలా ఉన్నాయి ఇందులో కూడా ఆల్మోస్ట్ 1000 దాకా డబ్బులున్నాయి ఓకే మీకు అర్థమైంది కదా వెరీ సింపుల్ యా యు ఫస్ట్ ధనలక్ష్మి గో ఆ రెండు కలిపి పట్టుకోవా ఇప్పుడు తిప్పు ఒకటేమో అమెరికాలో ఒకటేమో ఆఫ్రికాలో వేసావు అయ్యో ధనలక్ష్మి ఎంత పని జరిగిపోయినదే ఫస్ట్ ఫస్టే లాస్ట్ అంట లాస్ట్ అంటే ఏంటో తెలుసా ఆ లాస్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఉలిక్కి పడేలా డాన్స్ ఇవ్వు గనక ఒకవేళ బాగా డాన్స్ చేస్తే నాకు నచ్చితే నేనే నీకు డబ్బులు ఇస్తా ఓకే నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము యాక్చువల్లీ నీకు జీరో లాస్ట్ పడింది బట్ స్టిల్ అడిగిన వెంటనే చక్కగా డాన్స్ చేసావు కాబట్టి నీకు ఇచ్చేసిన 800 రూపాయలు అందుకోండి రెండు డైస్ సన్న జాజిలా పుట్టే సింధిరో మల్లె తీగల చుట్టే సింధిరో తేనె తీగల కుట్టే సింధిరో సుందరి అందం తాడుతో కట్టే సింధిరో ఒకవైపు ఏమో 900 వేసేసినారు ఇంకోవైపు ఏమో ఆసక్తికరంగా కథ చెప్పాలి అనగనగా ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి పేరు దీపు ఆయనకి 100 భార్యలు ఉన్నారు అందులో ఆయనకి అత్యంత ఇష్టమైన ప్రేమగా చూసిన భార్య మన హరితేజ గారు ఉన్నారు 99 పరిస్థితి ఏంటి అది చెప్పండి ఫస్ట్ ఇక్కడ ఎదురుగుండా ఉన్నారు కాబట్టి మీ గురించి చెప్తున్నాం చెప్పండి నెక్స్ట్ చెప్పండి ఆవిడ పండుగ చేసుకో ప్రోగ్రామ్ యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారు రాజుగారి పెళ్ళానికి అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయండి ఆవిడకి అల్లరి చేస్తూ యాంకరింగ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉండడం అంటే ఇష్టం అందుకైనా ఆయన పర్మిషన్ ఇచ్చారు రాజుగారు ఏదేమైనా లేనిపోనివి అసలు ఎప్పటికీ జరగనివి చెప్పాలంటే ఇలా కష్టంగానే ఉంటుంది శ్రీరాముడు అంతటి వాడి తర్వాత మా ఆయనే అండి ఆయన ఆయన ఏకపత్ని వ్రతుడు ఈ జన్మకైనా ఏ జన్మకైనా హరితేజ మాత్రమే ఏదో సార్ ఫేస్ తరంగించుకో ఐస్ ఓకే నోస్ ఓకే లిప్స్ ఓకే కాకపోతే తల పొగరే ఒక టన్ ఉన్నట్టు ఉంది వెరీ నైస్ చాలా బాగా చెప్పారు మరి మీరు గెలుచుకున్నారు 900 రూపాయలు కంగ్రాచులేషన్ ఆ
నెక్స్ట్ దేవి గారు వెళ్ళండి తెచ్చుకోండి ఐస్. ఏ బుంగరాలంటి కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, కింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. వేయండి బాబు గారి బొమ్మ. ₹700 ఒక చోట మీకు వచ్చేసాయి, అవి సేఫ్. సో మీరు వేసుకున్న టాస్క్ ఏంటంటే అమోఘమైన డైలాగ్ చెప్పాలి. ఒక్కొక్కరిని కాదు హరితేజ, 100 మందిని పంపించు, పండగ చేసుకోవడతా. ఒక్కొక్కరిని కాదు దేవి గారు, 100 మందిని కలిసి పంపించండి, ఆడిస్తా. ఇదిగోండి మీరు వేసుకున్న ₹700, కంగ్రాచులేషన్స్. ఇక మిగిలింది కేవలం ఒక్కరు మాత్రమే. సరే మీరేం చేస్తారు? నా చాయిస్ కాదు, మీ చాయిస్, కాన్ఫిడెంట్ గా చెప్పండి. డాన్స్ చేస్తారు? ఏ పాటకు చేస్తారు? ఏ పాట అయినా పర్వాలేదు, నాకు వచ్చినట్టు చేస్తానండి. ఓకే రండి, రెడీ. నా చాయిస్ లో ఒక పాట మీకోసం వస్తుంది, స్టార్ట్. ఒక్కసారి బోయ్ వేసుకోండి మన సత్య గారికి ₹700. కంగ్రాచులేషన్స్ సత్య గారు, బ్యూటిఫుల్ డాన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి మళ్ళీ నాకు 4 కావాలి. ఆ 4 అందంగా యోగా చేయాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి. రెడీ మ్యూజిక్. ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఉంచు తీగలాగా, ఈజీగా రాజయోగా, ఏది మరిపించేయదా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి అనుకుంటే, టీమ్ ఏలో ఒకరు ఇటువైపు ఒకరు అటువైపు ఉంటారు. ఇటువైపు ఉన్న వారు బాల్స్ ని ఆ బాక్సెస్ లో నుంచి ఇటువైపుకి వేయాలి, ఇటువైపు ఉన్న వాళ్ళు క్యాచ్ పట్టుకుని రింగ్ లోకి వేస్తారు. ఓకే, ఈ రింగ్ లో, ఈ సిల్వర్ కలర్ రింగ్ లో ఎన్ని బాల్స్ అయితే ఉంటాయో, ఎక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు గెలుస్తారు. ఒకవేళ ఇటువైపు నుండి వేసే వాళ్ళు వేయలేకపోతే షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, అది మీ ఇష్టం. ఓకే, ముందుగా టీమ్ ఏతో ఆడేద్దాం. ఎవరు పట్టుకుంటారు, ఎవరు వేస్తారు, ఇక్కడ నుంచోండి వాళ్ళు వెళ్ళి. రెడీ, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఆడండి. 1 2 3 గో. టీమ్ ఏ స్కోర్ చూస్తే 4 బాల్స్ రింగ్ లో కరెక్ట్ గా వేశారు కాబట్టి మీ స్కోర్ 4. టీమ్ బి, మీ టార్గెట్ 5. సేమ్ టైమ్ లో మీరు 5 బాల్స్ ని కలెక్ట్ చేయాలి. సో వాళ్ళు 4 చేశారు కాబట్టి మీ టార్గెట్ 5. రెడీ, వచ్చేసేయండి మీ ప్లేసెస్ కి. 1 2 3 గో. స్వప్న సుందరి స్వర్ణం మంజరి, ముద్దు ఇచ్చి చేసుకోవే సెంచరీ. ఆడుతున్నారు
మంది గుండెలో సో చూద్దాం మీరు ఎన్ని బాల్స్ వేశారు. 1, 2, 3, 4, 5, 6, 7 మీరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. సంక్రాంతి సంబరాలు నడుస్తున్నాయి, అందుకే మీకు ఇలా పళ్ళెంలో తాంబూలంలో డబ్బులు ఇస్తున్నాము. ముందుగా గెలిచినందుకు కంగ్రాట్స్. మరి ఈ రౌండ్ గెలిచి మీరు గెలుచుకున్న అమౌంట్ 3,600 రూపాయలు. ఇది ఇవాళ పండుగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా.